పనికి సమాన వేతనం ఇవ్వాలి, ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, గౌరవ వేతనం మాకొద్దు కనీస వేతనం కావాలి, ఒకే నలే అంగన్వాడీ కార్మికుల ఐక్యత ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం గౌరవ వేతనం మాకొద్దు కనీస వేతనం కావాలి, ఇవ్వాలి 20 అంగన్వాడీ జీతాలను పెంచాలి, అంగన్వాడీ కార్మికుల జీతాలను పెంచాలి, అంగన్వాడీ కార్మికుల జీతాలను గౌరవ వేతనం మాకొద్దు కనీస వేతనం కావాలి, గౌరవ వేతనం మాకొద్దు కనీస వేతనం కావాలి, అంగన్వాడీలో ప్రభుత్వ ఉద్యోగులుగా అందరికీ నమస్కారం. మనం 26,000 అనేటటువంటిది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి తీర్పు. సుప్రీంకోర్టు ఇప్పుడుండే పరిస్థితుల్లో ఒక కనీసం ఒక కుటుంబం జీవించాలంటే 26,000 లేదే ఏ కుటుంబం కూడా జీవించదు అనేటటువంటి ఒక తీర్పు చెప్పింది. కానీ దాన్ని అమలు చేయమని చెప్తున్నాం. నువ్వు కూర్చొని అంగన్వాడీ వర్కర్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు గత 14 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళ న్యాయమైన కోరికలు సాధించుకోవడం కోసం సమ్మె చేయడం జరుగుతోంది. అందులో భాగంగానే ఇవాళ 14వ రోజు నేను కూడా వాళ్ళకి సంఘీభావం తెలపడానికి ఇక్కడికి రావడం జరిగింది. దాదాపుగా 2004 నుండి నాకు ఆ సంస్థతో అందరితో కూడా అంగన్వాడీ వర్కర్స్ అందరితో కూడా వాళ్ళకి అనుబంధం మాకు. ఎందుకంటే 2 సంవత్సరాలు నేను రీజనల్ ఆర్గనైజర్గా పనిచేసింది 2 జిల్లాలు నెల్లూరు ఒంగోలు జిల్లాలకి. అప్పటి నుండి నేను చూస్తున్నాను వాళ్ళు గర్భిణీ స్త్రీలను కానీ అటు పిల్లల్ని కానీ ఎంతగా తల్లి తర్వాత తల్లిలాగా లాలించి వాళ్ళకి పౌష్టికాహారం అందించి ఈరోజు పౌష్టికాహారం లోపం లేని రాష్ట్రంగా దేశంగా తీర్చిదిద్దాలి అంటే అది మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంది. అలాంటి సేవలు అందించడంలోనే కాకుండా గతంతో పోలిస్తే ఈరోజు వాళ్ళ మీద పనిభారం కూడా చాలా పెరిగింది. ఎందుకంటే మినిట్ టు మినిట్ గవర్నమెంట్కి అంత ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడం కోసం ముఖ్యంగా వాళ్ళకి ఐటీ ఉద్యోగస్తులు పనిచేసినట్టు వాళ్ళు చేస్తూ ప్రతి ఇన్ఫర్మేషన్ని ఫోటోస్తో సహా ఈరోజు గవర్నమెంట్కి పాస్ ఆన్ చేస్తూ వాళ్ళు ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతోంది. అలా పనిభారం పెరిగిన తర్వాత వాళ్ళ బాగోగులు కూడా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. సో వాళ్ళ న్యాయమైన కోరికలు ఇటు గ్రాట్యుటీ కానీ కనీస వేతనము లాంటి న్యాయమైన కోరికలు తప్పకుండా తీర్చి వారికి కూడా చేదోడు వాదోడుగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి గవర్నమెంట్ వారి తరఫున ఈరోజు నేను కూడా వాళ్ళ సంఘీభావం తెలుపుతూ గవర్నమెంట్ తప్పకుండా వాళ్ళ యొక్క న్యాయమైన కోరికలు తీర్చాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. అది మాత్రం తప్పండి. ఎందుకంటే ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎవరికైనా సరే వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చుకోవడానికి సమ్మె చేసే హక్కు ఉంది. అలాంటి న్యాయమైన వాళ్లకు ఈరోజు కాన్స్టిట్యూషన్ ద్వారా వచ్చిన హక్కుల్ని కూడా కాలరాస్తూ ప్యారలల్గా వాళ్ళని కాదని చెప్పి ఇన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం కోసం పిల్లల కోసం తల్లుల కోసం పనిచేసిన వాళ్ళని పక్కన పెట్టి తాళాలు పగలగొట్టి ఈరోజు ప్యారలల్ దీన్ని నడపడం అనేది చాలా తప్పు. ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడి ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించి వాళ్ళనే ఎందుకంటే ఎవరూ కూడా గొంతెమ్మ కోరికలు కోరరు. వాళ్ళకి ఏదైనా చిన్న కోరికలు తీర్చలేనప్పుడు ప్రభుత్వం యొక్క పరిస్థితి వాళ్ళకి అర్థం చేసుకునేటట్టు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి ఈరోజు వాళ్ళ ద్వారా నడిపించాలి. కానీ ఎవరినో తీసుకొచ్చి ఇన్ని రోజులు వాళ్ళు చేస్తున్న పనిని పక్కన పెట్టి వాళ్ళ ద్వారా నడిపించడం అనేది మాత్రం ఖచ్చితంగా ఇదా ప్రజా వ్యతిరేక విధానం అని చెప్పి నేను తెలియజేస్తూ అది మాత్రం ఈ విధంగా ఈరోజు ఖండిస్తూ వాళ్ళనే పెట్టాలి, వాళ్ళని పిలవాలి, అధ్యక్షులు వాళ్ళ నాయకులు ఉంటారు అందరితో పిలిచి మాట్లాడి మేము ఇవి చేయగలము ఇవి చేయలేము అని చెప్పి ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని వాళ్ళకి వివరించి వాళ్ళని సముదాయించాలి. కానీ వాళ్ళని పక్కన పెట్టేసి మేము ఎవరితోనైనా నడిపించుకుంటాము అనేది మాత్రం నియంతృత్వం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.